బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ మే ఇన్ ఇండియా వేసవిలో మనము వెళ్ళవలసిన ప్రదేశాలు ఇండియాలో చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేసెస్ తీర్థన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్ అక్కడ మోస్ట్ ఫెస్టివల్ అనేది మే నెలలో చాలా బాగా జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనాలి హిమాచల్ ప్రదేశ్ రోహతాంగ్ పాస్ అనేది రోహతాంగ్ పాస్కి వెళ్ళే మే నెలలోనే ఓపెన్ అవుతుంది అక్కడ రోడ్స్ అనేటివి అక్కడ నుంచి ఎంట్రీ ఎంట్రీ పర్మిషన్ అనేది రోహతంగ్ పాస్ వెళ్ళడానికి మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే స్నో అంతకుముందు మొత్తం స్నోతో కవర్ అయి ఉంటుంది కదా ఇప్పుడు ఆ స్నో అంతా కరిగిపోవడం వల్ల గవర్నమెంట్ నుంచి రోహతంగ్ పాస్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి గ్యాంగ్టక్ జోంగు సిక్కిం ఇవన్నీ కూడా గ్యాంగ్టక్లో ఉండే ప్లే ప్లేసెస్ అక్కడ సిక్కింలో మనకు ద సాగా దావా అనే ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది మే నెలలో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మున్నార్ టెక్కడి ఇవి రెండు కూడా కేరళలోని ప్లేసెస్ మున్నార్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ఊటీ తమిళనాడు తమిళనాడులోని ఊటీ అక్కడ కూడా ఇప్పుడు మనకు మే నెలలో ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ సెవెన్ హార్స్లీ హిల్స్ ఆంధ్రప్రదేశ్ ఇంకా మనం ఇవన్నీ వెళ్ళలేము మనకు లో బడ్జెట్ ఉంది అని అనుకున్నప్పుడు హార్స్లీ హిల్స్ మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర అక్కడికన్నా మనం వెళ్ళొచ్చు నెక్స్ట్ ఎయిత్కి వచ్చేసి బీర్ బిల్డింగ్ హిమాచల్ ప్రదేశ్ ఇది చాలా బాగుంటుంది స్నో తోటి అక్కడ పారా పారాగ్లైడింగ్ అనేది చాలా ఫేమస్ అక్కడ నుంచి పారాగ్లైడింగ్లో చూస్తే కిందికించి మనము టీబీటిఎన్ మౌంట్స్టెరీస్ ఆ ల్యాండ్స్కేప్ అంతా చాలా బాగుంటుంది చూడడానికి నెక్స్ట్ నైన్త్ వచ్చేసి షిల్లాంగ్ చిరపుంజి మాలింగోన్ ఇవన్నీ మేఘాలయాలోని ప్లేసెస్ అనమాట ఈ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి సమ్మర్లో నెక్స్ట్ టెన్ టెన్త్ కుర్దుముక్ కర్ణాటక మనకు నేచర్కి క్లోజ్గా ఉండాలి ట్రెక్కింగ్ అంటే ఇష్టము అనుకునే వాళ్ళు ఈ కుర్దుముక్లో సమ్మర్లో ఎంజాయ్ చేయవచ్చు నెక్స్ట్ లెవెన్త్ వచ్చేసి మౌంట్ అబు రాజస్థాన్లోని ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అక్కడ కూడా చాలా బాగుంటుంది ట్వెల్త్ కేరళ కేరళ మనం ఆల్ టైమ్ అంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడు వెళ్ళినా కూడా కేరళ చాలా బాగుంటుంది కాకపోతే మాన్సూన్ అండ్ సమ్మర్లో ఇంకా బాగుంటుంది కేరళ కేరళకు ఆల్రెడీ గాడ్స్ ఓన్ కంట్రీ అని పేరు కూడా ఉంది థర్టీన్ కిన్నూర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా కానీ కిన్నూర్ కానీ మనాలి కానీ ఎప్పుడు వెళ్ళినా బాగానే ఉంటుంది వింటర్ అయినా స్నో తోటి బాగుంటుంది సమ్మర్లో అయినా చల్లగా చాలా బాగుంటుంది ఇది కూడా ద ల్యాండ్ ఆఫ్ గాడ్ ఫోర్టీన్త్ లే లడాక్ జమ్మూ కాశ్మీర్ ఇవైతే చెప్పాల్సిన అవసరం లేదు ఇండియాస్ ఓన్ మూన్ ల్యాండ్ అనమాట స్నో పీక్స్ అండ్ మంచు చాలా బాగుంటుంది లే లడాఖ్ అయితే ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది ఫిఫ్టీన్త్ సండాపు డార్జిలింగ్ కాలింపోంగ్ ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లోని ప్లేసెస్ అండి వెస్ట్ బెంగాల్లో మనకు డార్జిలింగ్ మాత్రమే తెలుసు కాకపోతే కాలింపోగ్ కూడా చాలా బాగుంటుంది అక్కడ ల్యాండ్స్కేప్ కానీ నేచర్ కానీ చాలా బాగుంటుంది సిక్స్టీన్త్ వచ్చేసి కౌసాని ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో కూడా చాలా బ్యూటిఫుల్ అయిన ల్యాండ్స్కేప్స్ ఉంటాయి మౌంటైన్స్ ఉంటాయి వ్యాలీస్ ఉంటాయి స్నో కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఫో సెవెంటీన్త్ చైల్ హిమాచల్ ప్రదేశ్ మనకు సమ్మర్లో అయినా ఎప్పుడైనా కానీ జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు స్టేట్స్లో ఎప్పుడు అది ఎక్కువ స్నోతో కవర్ అయి ఉండే ప్లేసెస్ కాబట్టి చాలా బాగుంటాయి అక్కడ జనసాంద్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పొల్యూషన్ కూడా తక్కువగానే ఉంటుంది అక్కడ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బాగుంటాయి మనకు ఫారెన్ కంట్రీ ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే ఎయిటీన్త్ వచ్చేసి మెక్డొనాల్డ్ గంజ్ హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఇప్పుడు బుద్ధ జయంతి అనేది మే నెలలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అట్ సైడు అవి టిబెటియన్ కంట్రీస్కి దగ్గర టిబెట్ కంట్రీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఈ స్టేట్స్లో మనకు కొంచెం బుద్ధిస్టులు చాలా బాగుంట చాలా ఉంటారు అన్నమాట నైన్టీన్త్ స్పిటీ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్ మోస్ట్గా మనము సమ్మర్లో వెళ్ళేటి అన్ని హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్లోని ప్లేసెస్ ఉంటాయండి అక్కడ కూడా ఇప్పుడు స్పిటీ వ్యాలీలో ట్రెక్కింగ్ ఇంకా ప్యారడైజ్ లాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి ట్వంటీ అల్మోరా ఉత్తరాఖండ్ ఇక్కడనేమో ఎ కోజీ హెరిటేజ్ టౌన్ నెస్లీ ఇన్ ద హిమాలయాస్ ఈ అల్మోరా అనేది హిమాలయన్ మౌంటైన్స్ మధ్యలో ఉండే ఒక చిన్న విలేజ్ కాబట్టి అది చూడడానికి చాలా బాగుంటుంది ట్వంటీ వన్ కోటగిరి తమిళనాడు ట్వంటీ టూ డాండేలీ కర్ణాటక ఈ కర్ణాటకలోని డాండెలి అనేది ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది అక్కడ మనకు నేషనల్ పార్క్ కూడా ఉంటుంది ట్రెక్కింగ్ అక్కడ ట్రెక్కింగ్ ఉంటుంది కొంచెము నెక్స్ట్ అయితే రివర్ రాఫ్టింగ్కి చాలా ఫేమస్ అక్కడ డాండెలి ట్వంటీ త్రీ పంచ్మర్రి మధ్యప్రదేశ్లోని సాత్పురా మౌంటైన్స్ మధ్యలో ఉండే ఈ పంచమరి కూడా మాన్సూన్ సీజన్ బాగానే ఉంటుంది సమ్మర్ సీజన్ కూడా బాగుంటుంది ట్వంటీ ఫోర్త్ ఆవులి ఉత్తరాఖండ్ స్కీయింగ్ అనే స్కీయింగ్ అంటే చెప్పుకోవడానికి మనకు ఆవులీ అనేది బెస్ట్ ప్లేస్ అండి ఇండియాలోనే ద స్కీయింగ్ డెస్టినేషన్కి ఆవులి అనేది చాలా ఫేమస్ అక్కడ ఎప్పుడు మంచుతోటి స్నో తోటి బాగుంటుంది ట్వంటీ సిక్స్త్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు నార్త్ ఇండియా అనేది సమ్మర్లో చాలా బాగుంటుంది ట్వంటీ సెవెంత్ ల్యాండ్స్ డౌన్ ఉత్తరాఖండ్ ఇది క్వాంటైన్ లిటిల్ హిల్లీ టౌన్ ఇది కూడా చాలా బాగుంటుంది లాంచ్ డౌన్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది ట్వంటీ ఎయిత్ మహాబలేశ్వర్ మహారాష్ట్ర ద ల్యాండ్స్ ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్లేస్కి ద ల్యాండ్ ఆఫ్ స్ట్రాబెరీస్ అనే ప్లే పేరు వచ్చింది ఇది మహారాష్ట్రలో ఉంటుందండి ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంటుంది మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి ట్వంటీ నైన్త్ షిమ్లా హిమాచల్ ప్రదేశ్ షిమ్లా గురించి మనాలి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది థర్టీ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కూడా గురించి కూడా స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు పారడైస్ ఆన్ ద అర్త్ అని థర్టీ ఫస్ట్ చిక్మంగ్లూర్ ద కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని అండి చిక్మంగ్ళూరుకి ఇవండి మనము సమ్మర్లో వెళ్ళవలసిన ప్లేసెస్ అక్కడ వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ ప్లేసెస్ అనేటివి చాలా బాగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఇవి ఇవి ప్లేసెస్ గురించి ఒక్కొక్కటి నేను నెక్స్ట్ బ్లాగ్లో ఒక్కొక్క ప్లేస్ గురించి అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి చూడాలి బడ్జెట్ ఎంత లో బడ్జెట్లో ఎక్కడ స్టే చేయాలి ఎలా వెళ్ళాలి టూ త్రీ డేస్లో ఎలా కవర్ చేసుకోవాలి ఆ ప్లేసెస్ని ఒక్కొక్క ప్లేస్ గురించి ఒక్కొక్క బ్లాగ్ చేస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ